हाय फ्रेंड्स, आज मैं व्लॉग तेलुगु में बना रही हूँ। ఈ వ్లాగ్ నేను తెలుగులో కంటిన్యూ చేస్తున్నాను. ఇది నేను చోలే భటూరే చేస్తున్నాను. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు. ఇది నేను 7 అవర్స్ అయింది నానబెట్టాను. క్లాత్లో చాయ్ పత్తి తీసుకున్నాను. క్లాత్ కట్టేసి దీంట్లో వేస్తాను. ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేస్తాను. ఇంకా దీన్ని బాయిల్ చేస్తాను. నేను పిండి కలుపుతాను భటూరేకి. ఇది మైదా అన్నమాట, 1 కప్పు తీసుకున్నాను మైదా. ఇంకా ఇది సూజీ, దీన్ని బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ. ఇది సోడా అన్నమాట, 1 స్పూను సోడా. ఇంకా 1 స్పూను సాల్ట్. ఇది పెరుగు తీసుకుంటున్నాను నేను, 200 గ్రామ్ పెరుగు అన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతాను పెరుగు. ఇవన్నీ ఇప్పుడు నేను వాటర్ కలుపుతాను. ఇవన్నీ పిండి ఇట్లా కలిపాను. ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ వేసి కలిపాను. ఇప్పుడు ఇది నేను 1/2 అవర్ వరకు ఇట్లాగే ఉంచుతాను. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇది తీసేస్తాం మనము చాయ్ పత్తిది. ఈ కలర్ రావాలి. ఇది బాయిల్ అయిపోయింది. ఇదిగోండి, 2 టొమాటో తీసుకున్నాను. ఇంకా ఇది అల్లం వెల్లుల్లిపాయి. దీంట్లోనే వేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఇంకా 2 ఆనియన్ చాప్ చేసి పెట్టాను. ఇది ఇప్పుడు నేను ఆయిల్ వేడైంది, జీలకర్ర వేస్తాను. ఇంకా ఆకు, లవంగాలు 2, జావిత్రి పువ్వు, ఆనియన్ వేసేస్తాను, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇది టొమాటో అల్లంను ఎల్లిపాయ పేస్ట్ చేసాం కదా, ఇది దీంట్లో యాడ్ చేసేద్దాం. టమాటో ఫ్రై అయింది, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనము కాబులీ చనాలు కూడా వేసుకున్నాము కదా, అందుకని చూసి వేసుకోండి. ఇంకా నేను ఇది వేస్తున్నాను కారం. దీంట్లో కారంలో పసుపు కూడా ఉంది, ఇంకా ఏమంటారు దాన్ని ధనియా అంటారు కదా, ధనియా కూడా ఉంది. నాకు కొద్దిగా తెలుగు రాదు. ఇంకా ఇది చోలే మసాలా. ఇది చోలే మసాలా, 2 స్పూన్ తీసుకున్నాను నేను. 2 స్పూన్ ఇది అయింది. మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మనము శనగలు వేస్తాము. ఈ వాటర్ ఉంచుదాము, తర్వాత దాంట్లోనే యాడ్ చేద్దాము. శనగలు తీసి యాడ్ చేసేద్దాము. ఇది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఇది యాడ్ చేసేద్దాము. దీన్ని యాక్చువల్లీ పిండి చోలే అంటారు. దీంట్లో ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, అదే వేద్దాము. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే బాయిల్ చేసేటప్పుడు మనము ఉసిరిగాయ అంటాం, ఎండు ఉసిరిగాయ, అది వేసుకోవచ్చు. తలింపు వేసుకున్నాము. ఇది ఎల్లిపాయ. ఇంకా 2 ఇది మిరగాయలు, 2 మిరగాయలు దీంట్లో యాడ్ చేద్దాము. భటూరే చేద్దాము. ఇదిగోండి, ఇది ఎంత సాఫ్ట్గా అయిందో. ఇదిగోండి, ఇది కొద్దిగా పూరి కన్నా పెద్దది చేసుకోవాలి. ఇదిగోండి, ఇది చక్కగా ఉబ్బుతుంది పూరిలాగా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పంజాబీ ఢిల్లీ ఎక్కువ తింటారు వాళ్ళు.